పట్టణం దగ్గర నుండి విక్రమ వరకు కూడా అండగా ఉంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నమ్మిన మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతుకి విత్తనం దగ్గర నుండి విక్రమ వరకు కూడా అండగా ఉంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది అలాంటి ప్రభుత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అకాల వర్షాలు వచ్చిన కారణంగా ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయింది రైతులకు నష్టం జరిగిపోయింది అని చెప్పి ఏదో ముసలి కన్నీరు కార్చుకుంటూ వచ్చి రైతుల్ని ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేయాలని ట్రై చేస్తున్నారు ఎంత ట్రై చేసినా కూడా ఈ రోజున రైతన్నలందరికీ కూడా మన ప్రభుత్వంలోనే మన జగనన్న ప్రభుత్వంలోనే వారికి న్యాయం జరిగింది ఎందుకంటే ఆర్బికెల్ ద్వారా ఈ రోజున తడిచిన ధాన్యాన్ని గాని మొలకెత్తిన ధాన్యాన్ని గాని లేదా ఇంకే విధంగా ఇబ్బంది పడుతున్న ధాన్యాన్ని గాని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడా కూడా రైతుకి నష్టం జరగకుండా అన్యాయం జరగకుండా ఆఖరికి రైస్ మిల్లర్స్ ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అలాంటి ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మరి ప్రతి ఒక్క విషయంలో కూడా రైతన్నలకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఏదంటే మన జగనన్న ప్రభుత్వాన్ని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం।